మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అస్సలు డేట్ ఆఫ్ బర్త్కి పేరు సరిపోకపోతే ఏం చేద్దామండి మీరు ఆలోచించలేకపోవచ్చు నేను ఆలోచించాలి సరిపోకపోతే ఏం చేద్దాం మార్చేద్దాం మా పేరు అక్కడైనా ఇదే క్వశ్చన్ వస్తుంది అసలు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీనే సరిపడకపోతే ఇలా కూడా ఉంటుందా మేడం మరి మా పూజారి గారి అక్షరంతో పెట్టమన్నారు నేనేం వాళ్ళని తప్పు పట్టను మంచిదే దాని కండిషన్స్ కూడా చెప్పండి కండిషన్స్ కూడా చెప్తాను నేను ఇప్పటికీ చెప్తానండి ఎప్పుడైతే అశ్విని నక్షత్రం పేరు అలాగే ఉండాలన్నారు అంటే ఆ అశ్విని నక్షత్రానికి మఖా నక్షత్రం కూడా తోడొస్తుంది ఎప్పుడైతే అశ్విని మఖలు ఉన్నాయో ఖచ్చితంగా మూల అనేది ఉంటుంది ఇప్పుడుందండి నిజంగా సబ్జెక్టుని అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ మీకు వచ్చింది అశ్విని వైద్య విద్య మఖ వైద్య విద్యకి సపోర్టింగ్ మూల చదువుల సరస్వతి వైద్య విద్య ఈ రోజున ఫేమస్ అనబడే ఎంతోమంది డాక్టర్ల లైఫ్లో ఈ కాంబినేషన్ ఉండి తీరుతుంది వాళ్ళ ఎవరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఎవరి పేర్లు కూడా అశ్విని నక్షత్రం తాలూకు చో చాచి సంథింగ్ లేవు మఖా తాలూకు లేవు మూల తాలూకు లేవు కానీ ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నక్షత్రం అనే పేరుతో మనం చూసామో దానికి తగ్గ పేరు ఇవ్వాలి కదా సిహెచ్ఈ ఉంటే సిహెచ్ఈతోటే ఇవ్వండి వై ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్లో వస్తే సిహెచ్ఈవైతోనే ఇవ్వాలి ఒకవేళ పేరు మనకి సిహెచ్ఓతో రావాలి అంటే సిహెచ్ఓతోటే చేయాలి అప్పుడు మాత్రమే అశ్విని మఖ మూల ఇట్ అశ్విని మఖ మూల ట్రయాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎడ్యుకేషన్ ట్రయాంగిల్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది లెక్క తప్పదండి ఒకవేళ ఈ అశ్విని మఖ మూల ట్రయాంగిల్ మీకు ఎడ్యుకేషన్లో లేకపోతే మీరు బీకామ్ చదువుతారు నేను అశ్వినిలో పుట్టానండి అని మీరు అడిగితే అడగొచ్చు కాక అదే చెప్తున్నానండి ఏదైనా సరే ఒకటి టాపిక్ మనం తీసుకున్నాము అంటే మనకి ఫస్ట్ పేజ్ చివరి పేజ్ వస్తే చాలదండి మధ్యలో చాలా రహస్యాలు ఉంటాయి అన్నీ రావాలి కట్టకట్టుకుని ఇరవై ఏడు నక్షత్రాలు ఒకే ఊపులో చెప్పగలిగిన వాళ్ళు కింద నుంచి పైకి పైనుంచి కిందకి చెప్పలేని వాళ్ళు కూడా మూడో పాదంలో పుట్టినా పర్వాలేదు నాలుగో పాదం అక్షరం పెట్టచ్చని సలహా ఇస్తున్నారు మనది కాకపోతే ఏమిటండి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా తర్వాత ఎస్ట్రాలజీ ప్రకారము అన్ని విషయాలని న్యూమరాలజీతో మాట్లాడేవాళ్ళు ఏ సబ్ లాడ్స్ దేన్ని రూల్ చేస్తున్నారో చెప్పమంటే లేవండి ఇప్పుడు అని అంటున్నారు వాట్ ఈస్ దిస్ అండి మనం మోడర్న్ అయ్యాము సబ్జెక్ట్ మోడర్న్ కాదు బేసిక్స్ ఉంటాయి చెయ్యగలగాలి అప్పుడు కదా ఇవన్నీ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ నక్షత్రానికి పాదానికి ఈ అక్షరంతోటే రావాలి అది కూడా పేరులో మొట్టమొదటే ఉండాలి అనే విషయం మీకు తెలుస్తుంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇటువంటి ట్రయాంగిల్స్ వాళ్ళ లైఫ్లో కనీసం ఐదు ట్రయాంగిల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్కి ఒక ట్రయాంగిల్ ఉంటుంది కదండి బిహేవియర్కి ఒక ట్రయాంగిల్ ఉంటుంది మన రియాక్షన్కి ఒక ట్రయాంగిల్ ఉంటుంది మనీకి ఒక ట్రయాంగిల్ ఉంది పర్సనల్ లైఫ్కి ఒక ట్రయాంగిల్ ఉంది వెరసి వీళ్ళ వెల్ బీయింగ్కి ఒక ట్రయాంగిల్ ఉంది హెల్త్ ట్రయాంగిల్ మరి వీటన్నిటిలో మీకు ఇరవై ఏడు నక్షత్రాలలో మ్యాక్సిమం వచ్చేస్తాయి అటువంటప్పుడు ఇన్ని ట్రయాంగిల్స్లో ఇన్ని అక్షరాలు నక్షత్రాల ప్రకారం అన్నీ పైకి కనపడుతుంటే మీరు కేవలం ఒక ఎంఏ మా అని మాత్రమే అలా ఫిక్స్ చేస్తారు చేయండి అథెంటికల్గా చేయండి ప్రూవ్ చేసుకోండి కానీ ఇది చిన్నపిల్లల లైఫ్ అండి మనము ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు పొరపాటున మనం ఇచ్చేటటువంటి అక్షరంతో ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు జరుగుతాయి సో చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్ళ చార్ట్స్ కంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ ఫ్యాక్టర్ స్టార్ట్ అయినప్పుడు మన ఇష్టానికి మార్చేసుకోవటం మన ఇష్టానికి చేసుకోవటం ఇరవై ఆరు అక్షరాల్లో ప్రతి అక్షరము నాకు ఇష్టమే కానీ అలాగని మీకు బి అనే అక్షరం ఇష్టమైతే డేట్ ఆఫ్ బర్త్ బి ఒప్పుకోకపోతే నేను ఇవ్వను మీరు పెట్టుకోండి ఎందుకంటే దానివల్ల వచ్చే కష్ట నష్టాలు పడేది మీరు తెలిసి నేను ఎలా ఇవ్వగలను ఇవ్వలేను పేర్లల్లో మీకు తెలుసు కదండి కొన్ని ఎడ్యుకేషన్ ఇస్తాయి కొన్ని ధనాన్ని ఇస్తాయి కొన్ని ఫ్యామిలీ లైఫ్ని ఇస్తాయి మరికొన్ని హెల్త్ని ప్రొవైడ్ చేస్తాయి మరికొన్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్రతి నెంబర్ని కూడా డౌన్ అయ్యేలా కూడా చేస్తాయి ఏది కావాలి మీకు ఏది కావాలి అని మిమ్మల్ని నేను అడగటం కాదు కాదండి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి మీ డౌట్స్ ఉంటే ఉంటాయి నేను కేర్ చేయను వాటిని నాకు తెలుసు లైఫ్ టైంలో ఈ పేరు ఎలా రిపీట్ అవుతుంది ఎలా ఎదుగుతుంది ఎటువంటి డెస్టినీ వైపు ఈ పేరు వెళుతుంది నేనే ఫైనల్ అండి నేను ఇన్ఫ్లుయెన్స్ కాను మీకు నచ్చిన పేరు పెట్టుకోవడంలో మీకు ఎప్పుడూ రైట్ ఉంది కానీ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి రైట్ నేమ్ ఇవ్వడం మాత్రం నాదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది మీ ఇష్టం కోసం నేను మార్చను నేను మార్చాలని మీరు అనుకోవటం మీ భ్రమ వృధా ప్రయాసం నేను చేయనండి ఎందుకంటే నాకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అందులో చిన్నపిల్లల పేర్లు అంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అందుకే చెప్తున్నాను నక్షత్ర పాదం బాగా లేకపోతే నక్షత్రం పేరొద్దు ఒకవేళ నక్షత్రం మీకు చదువు ఇచ్చేస్తుంది అంటే మీరు అడగకుండానే నేను ఇస్తాను అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి